వెరీ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ దిస్ ఈజ్ ఉపేంద్ర ఫ్రమ్ బాన్ఫై ట్రేడర్ టీమ్ లిటరల్లీ ఈరోజు ఎనాలిసిస్ అయితే మాత్రం టు బీ హానెస్ట్ ఫెయిల్ అయింది పాయింట్ వచ్చేసరికి నేను డిసెంబర్ మంత్ ఎండింగ్లో అయితే మాత్రం మార్కెట్స్ వాల్టైల్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన ఆబ్వియస్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనకు మార్కెట్లో అదే జరుగుతుంది సడన్ ఫాల్ సడన్ అప్ అండ్ అలానే కంప్లీట్ వాల్టైల్ మూవ్ ఈ రోజు కూడా వాల్టైల్గానే మూవ్ అయింది బట్ క్లోజ్ అవ్వడం మాత్రం చాలా స్ట్రాంగ్గా హైయర్ సైడ్ వెళ్తూ క్లోజ్ అయింది బేసిక్గా అయితే పాయింట్ ఏంటంటే ఈరోజు బేసిక్గా మనకి అనాలిసిస్ లగేన్స్ట్గా వెళ్ళేటప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతుంటాం లైక్ ఏదైనా న్యూస్ డేటా సడన్గా వచ్చినా ఏం చేసినా సరే నేను కొద్దిగా హాలిడేలో ఉండడం వల్ల సో ఆ న్యూస్ డేటా కూడా నేను పింక్ చేయడం మొబలై అయితే కొన్ని పొజిషన్స్ నావి ఉన్నాయి సో దెర్ ఆర్ ఫ్యూ పొజిషన్స్ నావి సిఈ సెల్లింగ్ పొజిషన్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉన్నాయి బట్ సడన్గా మార్కెట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ ఎయిటీ వరకు ర్యాలీ అయింది అయితే ఇది ఫస్ట్ పాయింట్ సో ఈవెన్ నా పొజిషన్స్ కూడానా లాస్లోకి వెళ్ళడానికి అయితే నేను పొజిషన్స్ వచ్చేసరికి ఎప్పుడైతే హైక్ వెళ్ళిందో నేను అప్పుడు ఫిఫ్టీ పర్సెంటేజ్ పొజిషన్స్ని ఎగ్జిట్ చేసిన రెస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కెట్ డిప్ అయినప్పుడు ఎగ్జిట్ చేసినా లాస్ట్ వన్ అవర్లో మూమెంట్ ఏం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రీజన్ ఏంటి అని అంటే బికాజ్ ఇది ఆల్ టైమ్ హై సో లాస్ట్ టైం ఫామ్ అయిన ఆల్ టైమ్ హై ఇదే మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తాను చూడండి అయితే మిస్టేక్ ఎక్కడ జరిగిందో అది కూడా చెప్తాను ఓకే మిస్టేక్ ఎక్కడ జరిగిందనేది సో లాస్ట్ టైం ఆల్ టైమ్ హై సో ఐ థాట్ ఒకవేళ మార్కెట్ రీచ్ అయితే సో ఫస్ట్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అనుకున్నాను సైకోలాజికల్ నెంబర్ సో ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ ఎయిట్ వరకు రీచ్ అయ్యి అక్కడ నుంచి డ్రాస్టిక్గా కరెక్షన్ బికాజ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ పాయింట్స్ కరెక్షన్ అయింది ఇమీడియట్గా మళ్ళీ వెంటనే ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మళ్ళీ మార్కెట్లో హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది ఫ్రమ్ దిస్ లో టు హై మార్కెట్ ఇంత వాల్టైల్గా మూవ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి బ్యాంక్ నిఫ్టీలో అంత పాజిటివ్గా ఏం మూవ్ అయింది యాక్చువల్గా మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు పెద్దగా డేటా పాయింట్స్ ఏం కనిపించలేదు ఓకే సో లిటరలీ నేను మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రికార్డ్ చేసినప్పుడు ఆ రోజు అంటే ఈరోజు మార్నింగ్ మీరు చూస్తే నేను పెద్దగా న్యూస్ కూడా ఏం చెప్పలేదు ఎందుకు అని అంటే న్యూస్ డేటా పాయింట్స్ కూడా అందుకే ఏం లేవు కానీ తర్వాత ప్రీ మార్కెట్ ఇచ్చిన తర్వాత చాలా న్యూస్ డేటా పాయింట్స్ అయితే వచ్చినాయి అవి మన న్యూస్ అప్డేట్స్ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం టైం టు టైం అప్డేట్ అయినాయి బట్ ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో బాన్ ఫటెడర్ మెయిన్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళకి అప్డేట్ కాలేదు సో నేను డెఫినెట్గా ఛానల్ యొక్క న్యూస్ అప్డేట్స్ యొక్క లింక్ అనేది కామెంట్ బాక్స్లో అలానే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను అయితే మిస్టేక్ ఏంటి అని అంటే ద ఫస్ట్ వన్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని న్యూస్ డేటా పాయింట్స్ వచ్చినాయి అవి మార్కెట్ని హెవీగా ట్రిగర్ చేసినాయి ఇది ఫస్ట్ వన్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మార్కెట్స్ వచ్చేసరికి ఏదైతే హయ్యర్ సైడ్ మూమెంట్ ఇస్తుందో నేను కంప్లీట్గా వాల్టైల్గా ఉంటుందని అనుకున్నా బట్ కాకపోతే డైరెక్షనల్ మూవ్ వచ్చింది బికాస్ ఆఫ్ ద న్యూస్ డేటా పాయింట్ అదే మేజర్గా నా లాస్ అయితే మాత్రం రావడానికి అట్లానే మార్నింగ్ అనాలిసిస్ కూడా ఫెయిల్ అవ్వడానికి రీజన్ అదే అయితే ఏంటి ఆ న్యూస్ డేటా పాయింట్స్ అంతలా మార్కెట్ని ఏంటి ట్రిగర్ చేసినాయి సో లాస్ట్ వన్ అవర్లో ఈ బిగ్ మూవ్ వచ్చింది చూసారా సో ఫస్ట్ వన్ అవర్ నుంచి మనం మాట్లాడదాం బేసిక్గా స్టార్టింగ్లో హయ్యర్ సైడ్ మూమెంటం రావడానికి రీజన్ ఏంటంటే సెబీ కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ అయితే మాత్రం రివీల్ చేసింది అదేంటంటే మీరు క్లియర్గా చూస్తే లాస్ట్ టైం ఆర్బీఐ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ని ఎవరి ఐ మీ బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సీకి ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ఇచ్చింది అది మీ అందరికీ తెలుసు అదేంటంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ ఎవరైతే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి డెప్ట్ అమౌంట్ అనేది ఇచ్చారో అందరూ కూడా సో మీరు ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇస్తున్నారో ఏ ఏ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో మోస్ట్లీ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా అదే కంపెనీస్ మీద ఇన్ఫ్లో చేస్తున్నారు కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే కామన్గా అంటే మ్యూచువల్గా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళేది ఏదైనా ఉంటే మాత్రం డెఫినెట్గా దానికి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రొవిజన్ అయినా చూపించుకోండి లేకపోతే మాత్రం మీరు ఏదైతే అమౌంట్ అనేది ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కి ఇచ్చారో ఆ అమౌంట్ని తిరిగి వెనక్కి తీసుకోండి అని చెప్పారు దీనివల్ల బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ హ్యూజ్ వేలో కరెక్షన్ అనే లాస్ట్ వెన్స్డే ఎగ్జాక్ట్లీ వన్ వీక్ బ్యాక్ బట్ బట్ రైట్ నో ఇప్పుడు ఏం జరిగిందంటే సెబీ వచ్చేసరికి ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏ లైక్ ఏ కంపెనీస్ మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో ఆ కంపెనీస్లో మోస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఓకే సో వాటి మీద లైక్ ఎస్పీవి చూడండి సో స్పెషల్ పర్పోజ్ వెహికల్ సో వాటి మీద ప్లె షేర్స్ అయితే మాత్రం ప్లెడ్జ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఓకే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్స్ ప్లెడ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ జనరేట్ అవుతుంది కాబట్టి వేరే కంపెనీ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది ఇది ఫస్ట్ వన్ మేబీ ఇది ఒక రీజన్ బ్యాంకింగ్ స్టాక్స్ రైజ్ అవ్వడానికి అని నేనైతే అనుకుంటున్నా సెకండ్ రీజన్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో రైజ్ అవ్వడానికి చాలా బ్యాంకింగ్ స్టాక్స్ దాంతోపాటు అదర్ ఆల్టర్నేటివ్ స్టాక్స్ కూడా ఉన్నాయి లైక్ బజర్స్ ట్విన్స్ ఇవన్నీ కూడా ఎన్బిఎఫ్సీ కంపెనీస్ అన్నీ కూడా ర్యాలీ అవ్వడానికి ఈరోజు రీజన్ ఏంటంటే బేసిక్గా మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లో స్టోరీ ఏంటి ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్స్ని తిరిగి తీసేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు కదా సో తీసుకోవాలంటే ఆబ్వియస్లీ సో కొన్ని షేర్స్ వచ్చేసరికి వాళ్ళు సెల్ చేయాలి కదా తిరిగి మనం బై చేయాలి కదా సో ఎన్బిఎఫ్సీ కంపెనీస్ మీద ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆల్టర్నేటివ్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఇంకొక వాళ్ళకి అది ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ కొత్త ఇన్వెస్టర్స్ దొరకాలి సో కొత్త ఇన్వెస్టర్స్ దొరకాలి అని అంటే ఎన్బిఎఫ్సీ కంపెనీస్ వచ్చేసరికి హెచ్ఎన్ఐ ఎఫ్ఐఎస్ క్యాటగిరీస్తో ఒక మీటింగ్ అయితే మాత్రం అరేంజ్ చేసుకున్నారు యాజ్ ఆఫ్ నో వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతున్నాయి ఒకవేళ కానీ సో ఈ ఏషియన్ఐ ఉన్న వాళ్ళు కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్లో వాళ్ళు కానీ ఒకవేళ కానీ ఎన్బిఎఫ్సీ కంపెనీ ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్బిఎఫ్సీ మీద ఉన్నవి కానీ వీళ్ళు బై చేయగలిగితే సో ఆబ్వియస్లీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ యొక్క ఎక్స్పోజర్ తగ్గిపోతుంది సో దానివల్ల వీళ్ళకి కూడా పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్గా ఇది కన్ఫర్మ్డ్గా రాలేదు ఒకవేళ ఇది జరిగితే కంపెనీస్ కంపెనీస్లో చాలా పాజిటివ్ మూమెంట్ మనం చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి ఈ టూ రీజన్స్ వల్ల స్టార్టింగ్ ఫ్యూ లో అయితే మాత్రం మార్కెట్ పాజిటివ్గా ర్యాలీ అయిందని నేను అనుకుంటున్నా ఇది ఎందుకు అనంటే ఇది ఎగ్జాక్ట్లీ నైన్ నైన్ ఫిఫ్టీన్ ఇన్ బిట్వీన్లో ఈ న్యూస్ వచ్చింది సో దీనివల్లనే పాజిటివ్ సైడ్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మూవ్ అయినాయని నా ఒపీనియన్ నా తర్వాత పాయింట్ ఏంటంటే ఈరోజు మా ఐ మీన్ రేపు వచ్చేసరికి నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ ఉంది సో నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సో టాప్ ఇన్ఫ్లోస్ టాప్ అవుట్ఫ్లోస్ చూసుకుంటే మేజర్గా ఇన్ఫ్లోస్ అయితే మాత్రం ఈసారి మేజర్ అండ్ అలానే వెయిటేజ్ పర్సంటేజెస్ కూడా ఐసిఐసి బ్యాంక్కి కొటాక్ బ్యాంక్ ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ పర్సంటేజ్ అయితే మారింది లాస్ట్ వన్ అవర్లో ఈ వెయిటేజ్ పర్సంటేజ్ మారడం లైక్ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఈ రిపోర్ట్ వల్లనే మేబీ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీ ఫిఫ్టీలో కూడా మొమెంటం వచ్చిందని నేను అనుకుంటున్నా ఈవెన్ ఇక్కడ చూడండి నిఫ్టీ ఫిఫ్టీలో మేజర్ వైటేజ్ స్టాక్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే బజాజ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్లో వైటేజ్ అయితే మాత్రం పెరిగింది వీటి వల్లనే మేబీ లాస్ట్ వన్ అవర్లో ఈ సడెన్ స్పైక్ చూసామని నేను అనుకుంటున్నా అయితే ఇక్కడ నుంచి మార్కెట్లో ఏ వ్యూ మనం మెయింటైన్ చేయొచ్చు అంటే కరెంట్లీ మార్కెట్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ న్యూ ఆల్ టైమ్ హై అయితే ఫామ్ చేసింది ఈవెన్ నిఫ్టీ ఫిఫ్టీలో కూడా న్యూ ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది సో న్యూ ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది కూడా ఇట్స్ అండ్ వెర్టికల్ మూవ్ ఆబ్వియస్లీ మార్కెట్స్ ఒక ఫ్లో మెయింటైన్ అవుతునేటప్పుడు మనం రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయలేం బట్ నేను వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒక బుల్ మొమెంటం వెర్టికల్గా వెళ్ళేటప్పుడు కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను లేదా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తుంటాను అంటే బాగా పీక్ మొమెంటమ్కి వెళ్ళేటప్పుడు యాజ్ ఆఫ్ నో మార్కెట్ పీక్ మొమెంటంలో ఉన్నాయి బట్

అండ్ లేదు అని అనుకుంటే మార్నింగ్ కూడా మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్లో కంపల్సరిగా నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి కొంతమంది రెడీగా ఉంటారు ఐ నో దట్ బట్ మార్నింగ్ నేను ఏం చెప్పినానంటే మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ అనేది నిఫ్టీ ఫిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయితే డిప్ అవుతుంది డిప్ అయిన తర్వాత మనకి అప్ సైడ్ మూమెంటం తీసుకుందామని తప్ప గ్యాప్ ఆఫ్ ఎంటర్ రన్ అయితే మనం తీసుకునే పాజిబిలిటీస్ అయితే తక్కువ అనేది మనం మార్నింగ్ డిస్కస్ చేసుకున్నాం ఎగ్జాక్ట్లీ దాని ప్రకారంగానే హయర్ సైడ్ అయితే మాత్రం మూవ్ మనకి సస్టైన్ అయింది బట్ కాకపోతే ఇక్కడ నుంచి డిప్ అయిన తర్వాత లాస్ట్ వన్ అవర్లో అయితే మాత్రం చాలా డ్రాస్టిక్ మూమెంటం అయితే మనం నిఫ్టీ ఫిఫ్టీలో చూసాం సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇన్ మై పాయింట్ బ్యాంక్ నిఫ్టీలో ఇంత బిగ్ మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే సో రీజన్స్ కూడా నేను మీకు చెప్పిన సో బట్ ఎప్పుడైనా మనం లాస్ ఫేస్ చేసేటప్పుడు డిఫెండ్ చేసుకునే దానికన్నా యాక్సెప్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఎనాలిసిస్లో ఉన్న మిస్టేక్ మనకు తెలుస్తుంది సో ఇది మేజర్ పాయింట్ సో న్యూస్ వచ్చినప్పుడు మోస్ట్లీ నేనంటే హాలిడేలో ఉన్నా మోస్ట్లీ మీకు న్యూస్ వచ్చేటప్పుడు అయినా కానీ మోస్ట్లీ మీరు ఒకవేళ కానీ ట్రేడ్లో కానీ ఉండేటప్పుడు సో ట్విట్టర్ ఛానల్స్ని ఫాలో అవ్వగలుగుతుంటే అక్కడ మిస్టేక్ ఏం జరుగుతుంది అంటే ఏదైనా న్యూస్ వస్తే అది పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది కూడా మీకు అర్థమవుతుంటుంది అప్పుడు మార్కెట్లో ఇంపాక్ట్ జరుగుతున్నప్పుడు లూజింగ్ పొజిషన్ ఎక్కువసేపు హోల్డ్ చేయాలని కూడా మీకు అనిపించదు ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం అలానే స్టాక్ డేటా పాయింట్స్ కూడా కొన్ని ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో కమింగ్ టు ద పాయింట్ స్టాక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే లైక్ స్టాక్ డేటా పాయింట్స్ ద ఫస్ట్ వన్ ఓకే ద ఫస్ట్ వన్ విష్ణు ప్రకాష్ స్టాక్ బేసిక్గా విష్ణు ప్రకాష్ స్టాక్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఐ విల్ షో యూ ద న్యూస్ డేటా పాయింట్స్ ఓకే అండ్ ఇంకో పాయింట్ ఈరోజు ఇన్ఫోసిస్ స్టాక్ కూడా వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ పాజిటివ్ సైడ్ మూవ్ అయింది ఇన్ఫోసిస్ స్టాక్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి రీజన్ ఏంటంటే బిర్లా హోల్డింగ్స్ వాళ్ళు జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంటేజ్ స్టేక్ అయితే మాత్రం అక్యుములేట్ చేసినట్టు అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి దాని కాస్ట్ అప్రాక్సిమేట్లీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ బిలియన్ రూపీస్ సో దాని దాని వలనే ఇన్ఫోసిస్లో పాజిటివ్ మూమెంటం కనిపించింది అనేది నా ఒపీనియన్ నా యాజ్ పర్ స్టాక్స్ న్యూస్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే సో విష్ణు ప్రకాష్ స్టాక్ అయితే మాత్రం ఉత్తరాఖండ్ దగ్గర నుంచి ఎయిట్ పాయింట్ ఆ మైన్ ఎయిట్ నైంటీ నైన్ క్రోర్స్ యొక్క వాల్యూ ఆర్డర్ కూడా వచ్చినట్టు అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి దానివల్ల ఈ స్టాక్ ఈరోజు అప్రాక్సిమేట్లీ నైన్ పర్సెంటేజ్ టు టెన్ పర్సెంటేజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయింది బట్ ఓపెన్ అయిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఫోర్ పర్సెంటేజ్కి మాత్రమే పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది ఇది ఫస్ట్ న్యూస్ నా అనదర్ స్టాక్ ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు టూ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ వరకు పాజిటివ్ సైడ్ ర్యాలీ అయింది బేసిక్గా యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవడానికి రీజన్ ఏంటంటే యాంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సో నాయిస్ వాళ్ళతో అయితే మాత్రం జాయింట్ వెంచర్ తీసుకుంటున్నారు సో ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్తో వాళ్ళు నాయిస్ వాళ్ళతో అయితే మాత్రం జాయింట్ వెంచర్ తీసుకుంటున్నారు దీనివల్ల ఏంటి పాజిటివ్ అని మీరు అనొచ్చు సో పాయింట్ ఏంటంటే నాయిస్ వల్ల ఏంటంటే తయారు చేస్తారు మీకు తెలుసు స్మార్ట్ వాచెస్ కానీ ఫోన్స్ కానీ ఇయర్బడ్స్ కానీ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా నాయిస్ బ్రాండ్తోనే వస్తుంటాయి సో దాంతో ఈ ఎంటర్ప్రైజెస్ అయితే మాత్రం ఇంటర్లింక్ అయిన వాళ్ళు ఓకే ఇంటర్లింక్ అయ్యారు సో దీనివల్ల యాంబర్ ఎంటర్ప్రైజెస్కి నాయిస్కి రెండింటికి కూడా బిజినెస్ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం ఉంది ఇంకోటి దీనికి కాంపిటేటర్ అయిన డిక్సాన్ వచ్చేసరికి మే టూ థౌజండ్ ట్వంటీ టూలో బోట్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యారు అది మీకు కూడా తెలుసు సో అప్పటి నుంచి డెక్సాన్ స్టాక్లో కూడా కొంత పాజిటివ్ మొమెంటం మనం చూసాం సో మే ట్వంటీ టూ దగ్గర నుంచి ఇప్పుడు రైట్ నౌ ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇప్పుడు యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా నాయిస్ బ్రాండ్ వాళ్ళతో ఏదైతే కొలాబరేట్ అవుతున్నారు జాయింట్ వెంచర్ చేస్తున్నారు దీనివల్ల యాంబర్ ఎంటర్ప్రైజెస్లో కూడా డెక్సాన్ లాగానే పాజిటివ్ మొమెంటం కనబడుతుంది అనే హోప్ అనేది క్రియేట్ అవుతుంది అందువలనే ఆ స్టాక్లో ఈరోజు టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మనకి పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే కనిపించింది అలానే ఈరోజు ఎన్బిఎఫ్సి కంపెనీ ఎన్బిసిసి కంపెనీలో అయితే మాత్రం మనం పాజిటివ్ మొమెంటం చూసాం బేసిక్గా ఎన్బిసిసి కంపెనీలో పాజిటివ్ మొమెంటం కనిపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు అమ్రపల్లిలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్స్ వాల్యూ ఉన్న ఫైవ్ థౌజండ్ యూనిట్స్ అయితే మాత్రం సెల్ చేసినట్టు అప్డేట్ అయితే ఇస్తున్నారు దాంతోపాటు వాళ్ళకి వన్ ఫిఫ్టీ క్రోర్ యొక్క న్యూ ఆర్డర్ కూడా విన్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది దీనివల్ల ఎన్బిసి కంపెనీ ఈరోజు వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వరకు పాజిటివ్ సైడ్ అయితే మాత్రం మనకి ర్యాలీ అయింది అలానే ఈరోజు మనకి కాఫీ డే ఎంటర్ప్రైజెస్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్ సైడ్ మొమెంటమ్ చూసాం బేసిక్గా పాజిటివ్ సైడ్ మొమెంటమ్ చూడడానికి రీజన్ ఏంటంటే ప్రొమోటర్స్ కొన్ని షేర్స్ చాలా షేర్స్ వరకు బ్యాంక్లో ప్లెడ్జింగ్లో ఉన్నాయి ఈ ప్రొమోటర్ కంపెనీ ప్రొమోటర్స్కి ఈరోజు ఫిఫ్టీన్ ల్యాక్ షేర్స్ అయితే మాత్రం షా అన్ని ఫిఫ్టీన్ ల్యాక్ షేర్స్ వచ్చేసరికి అన్ప్లై చేసుకున్న అప్డేట్ అయితే మాత్రం ఉంది దీనివల్ల వాళ్ళ యొక్క డెప్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి మోస్ట్లీ ఇది ఆ కంపెనీకి పాజిటివ్ అందుకే ఈరోజు డే ఎంటర్ప్రైజెస్లో అయితే మాత్రం మనం పాజిటివ్ మొమెంటం చూసినాం అలానే ఎస్బీఎస్ స్టాక్ గురించి ఒకటి చెప్పాలి నేను ఎస్బీఎస్ స్టాక్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి ఈరోజు ఎస్బీఐ స్టాక్లో కూడా మనం పాజిటివ్ మూమెంటం చూసినాం ఎస్బీఐ స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనిపించడానికి రీజన్ ఏంటి అని అంటే ఎస్బీఐ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు న్యూ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం చేంజ్ చేసింది అది మీకు తెలుసు డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ త్రీ వరకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎవరైతే లెస్ దాన్ టూ క్రోర్ చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి సో కొన్ని ప్లాన్స్ అయితే మాత్రం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు తర్వాత దాన్ని ఈరోజు మార్నింగ్ న్యూస్ డేటా పాయింట్స్ వచ్చిన ప్రకారంగా అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మాత్రం దీన్ని ఎక్స్టెండ్ చేసినట్టు అప్డేట్ అయితే ఇచ్చారు ఇందులోని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకి కొన్ని బేసిస్ పాయింట్స్ అయితే ఇంక్రీస్ చేశారు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెన్ టు ఫార్టీ ఫైవ్ డేస్ ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసరికి ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అలానే ఫార్టీ సిక్స్ డేస్ నుంచి వన్ సెవెంటీ నైన్ డేస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నట్టే అప్డేట్ ఇచ్చారు ఇంతకు ముందు అది ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ తక్కువ ఉండేది ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేశారు అలానే వన్ ఎయిటీ డేస్ నుంచి టూ టెన్ డేస్ ఎవరైతే చేస్తున్నారో ఈ వన్ ఎయిటీ డేస్ నుంచి టూ టెన్ డేస్కి ఉన్న వాళ్ళకి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు ఐ మీన్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అలానే టూ లెవెన్ డేస్ నుంచి లెస్ దాన్ వన్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ తీసేసి సిక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం ఇస్తున్నారు అలానే త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ దాటి అలానే ఫైవ్ ఇయర్స్ లోపు అంటే అబౌ త్రీ ఇయర్స్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓవరాల్గా సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే మాత్రం ఎఫ్డి రిటర్న్ ఇస్తున్నారు ఇందులో వన్ పాయింట్ వన్ ఇయర్ టు లెస్ దాన్ టూ ఇయర్స్ అలానే టూ ఇయర్స్ టు లెస్ దాన్ త్రీ ఇయర్స్ అలానే ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ వాళ్ళకి అయితే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ ఎటువంటి హైక్ అయితే లేదు సో నేను ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం హైక్ ఉంది అలానే ఈరోజు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పాలి మీ అందరికీ తెలుసు అయోధ్యలో రామ మందిరం ఓపెన్ అవుతుందని ఐ థింక్ జనవరి ట్వంటీ సెకండ్ అని నేను అనుకుంటున్నాను సో అయోధ్యలో ఏదైతే రామ మందిరం ఓపెన్ అవుతుందో దానివల్ల కొన్ని స్టాక్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అండ్ అలానే ఇండైరెక్ట్గా కూడా లాభపడే ఛాన్సెస్ ఉన్నాయి అందులో ద ఫస్ట్ వన్ ఇండియన్ హోటల్స్ ఎందుకు ఇండియన్ హోటల్స్ అని అంటే సో బేసిక్గా ఇండియన్ హోటల్స్కి అయితే మాత్రం ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది అదేంటంటే సో గవర్నమెంట్తో అయోధ్యలో టూ లగ్జరీ హోటల్స్ బిల్డ్ చేయాలని అయితే మాత్రం పెట్టుకున్నారు ఆ టూ లగ్జరీ హోటల్స్ కూడా వివాంత అలానే జింగర్ బ్రాండ్స్ అనే వాటితో అయితే మాత్రం అవి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు సో దానివల్ల ఏదైతే టూ లగ్జరీ హోటల్స్ అక్కడ అయోధ్యలో పర్మనెంట్గా చేద్దామని అగ్రిమెంట్ తీసుకున్నారు దీనివల్ల ఐహెచ్సిఎల్కి అయితే మాత్రం ఈ అయోధ్య ఓపెనింగ్ టైంకి చాలా వరకు బుకింగ్స్ జరుగుతాయి కాబట్టి ఈ దీంట్లో దీ ఐ మీన్ ఈ స్టాక్లో రెవెన్యూలో అయితే మాత్రం డెఫినెట్గా మనకి పాజిటివ్ సైడ్ మొమెంటమ్ చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది అలానే మీరు ఇక్కడ చూస్తే ఐఆర్సిటీసీ ఐఆర్సిటిసి గురించి చెప్పాలంటే థౌజండ్ ట్రైన్స్ ఇనాగరేషన్ డే నుంచి ఇనాగరేషన్ డేకి థౌజండ్ స్పెషల్ ట్రైన్స్ అయితే మాత్రం ఆ రోజే ప్లాన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే సారీ థౌజండ్ స్పెషల్ ట్రైన్స్ వచ్చేసరికి ఫస్ట్ హండ్రెడ్ డేస్ సో ఇనాగ్రేషన్ డే నుంచి హండ్రెడ్ డేస్ వరకు ప్రతిరోజు కూడా ట్రైన్ స్పెషల్ ట్రైన్ ఉండేటట్టు అప్డేట్ అయితే మాత్రం ఇస్తున్నారు సో ఐ మీన్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు దీనివల్ల ఐఆర్సిటీసీకి కూడా కొంత పాజిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే మాత్రం ఉంది అలానే ఇండిగో ఇండిగో కంపెనీలో ఎందుకు పాజిటివ్ సైడ్ మనం చూడొచ్చు అంటే జనవరి ఫిఫ్టీన్త్ నుంచి సో అయోధ్యలో టెంపుల్ ఓపెన్ అయినంత వరకు అలానే అక్కడ నుంచి ఇంకొక వన్ మంత్ వరకు కూడా ముంబై నుంచి డైరెక్ట్గా అయోధ్యకి సో ముంబై నుంచి డైరెక్ట్గా అయోధ్యకి సో అలానే బయో కనెక్షన్ బయో కనెక్షన్ స్టాప్స్ అయితే మాత్రం ఉన్నాయి లైక్ ఢిల్లీ అహ్మదాబాద్ కోల్కతా హైదరాబాద్ బెంగళూరు చెన్నై గోవా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా అయోధ్యకి అయితే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే మాత్రం వేస్తున్నారు సో దీనివల్ల ఇండిగోలో రెవెన్యూ మనకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది అలానే ఇక్కడ మీరు ఓపెన్ చేసి చూస్తే ప్రవేజ్ లిమిటెడ్ ఈ ప్రైవేజ్ లిమిటెడ్ అనేది ఏంటంటే సో అయోధ్య దగ్గర ఒక రిసార్ట్ బిల్డ్ చేయడం కోసం ఒక ఎంవోయో అయితే మాత్రం జరిగింది సో దీనివల్ల ప్రైవేజ్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి కూడా మనం పాజిటివ్ సైడ్ మోమెంటు చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది దాంతోపాటు ఈజీ మై ట్రిప్ అలానే థోమస్ కుక్ సో ఈ థోమస్ కుక్ ఈజీ మై ట్రిప్ ప్లాన్ కంపెనీస్ ఉన్నాయో ఈ రెండు కూడా టూర్ ప్యాకేజెస్ ఉంటాయి కదా ఫోర్ డేస్ త్రీ నైట్స్ మొత్తం ట్రావెల్ చేయడానికి ఇలాంటి టూర్ ప్యాకేజెస్ చాలామంది బుక్ చేసుకుంటున్నారు ఇది కూడా ఒక వరకు పాజిటివ్నే సో అందుకే ఈ కంపెనీస్ అయితే మాత్రం అయోధ్య టెంపుల్ ఓపెనింగ్ ఉందో దానివల్ల ఈ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే మాత్రం ఉంది ఇది మేజర్గా అప్డేట్ అయితే మాత్రం ఐ హోప్ ఈరోజు మార్నింగ్ మిస్టేక్ ఎందుకు జరిగింది అనేది మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో రేపటి ఎనాలిసిస్లో మనం రెస్ట్ ఆఫ్ ద పాయింట్ అయితే మాత్రం డిస్కస్ చేద్దాం ఎనాలిసిస్ మొత్తం క్లియర్గా అర్థమైతే మాత్రం డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి ఛానల్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి సీ ఆల్ టమరో మార్నింగ్ అట్ ఎయిట్ ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ బా బాయ్